అలాంటి స్ఫూర్తి మీ అందరందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీటన్నిటికి కూడా మీరు చేసిన త్యాగాలు కానీ, మీరు ఇచ్చిన మద్దతు కానీ ఎప్పటికీ జాతి మరవదు. అలాంటి విషయాల్లో మీరు ముందుకు పోయారు. ఈరోజు మన దేశంలో మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో అయితే 5.53% ఆదివాసుల రాష్ట్రంలో ఉన్నారు. దేశం మొత్తం 10.42 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారతదేశం. ఇంకొక పక్కన దేశం మొత్తం 8.6% గిరిజనులు ఉండే పరిస్థితి ఉంది. 2011 జనాభాల లెక్క ప్రకారం మన రాష్ట్రంలో మనం చూస్తే 27,39,000 మంది ఆదివాసులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అంటే 5.53%. ఇవి కూడా 34 షెడ్యూల్ తగలున్నాయి. 1-2 కాకుండా 34 ఉండే పరిస్థితుంది. అయితే మొత్తం 6,45,000 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో 13,96,000 మంది ఉన్నారు. అదే మారిగా మైదానంలో దగ్గర 13,43,000 మంది ఉన్నారు. ఈరోజు మొత్తం చూస్తే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి ఇలాంటి జిల్లాల్లో 36 మండలాల్లో 3,512 రెవెన్యూ గ్రామాలు, షెడ్యూల్ గ్రామాలుగా, షెడ్యూల్ ప్రాంతాలుగా, ఐటిడి ప్రాంతాలుగా మనం నామకరణం చేసుకున్నాం. దీన్ని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అనేక సాంప్రదాయాలు, మీలో కూడా అనేక కట్టుబాట్లు కూడా ఉన్నాయి, అనేక వర్గాలు కూడా ఉన్నాయి. కోయ, కొండదొర, సవర, భగత, జాతాపు, కొండు, కొండరెడ్లు, వాల్మీకి తెగలు ఎక్కువగా ఇందులో ఉంటారు. మిగిలిన వర్గాలుగా కూడా చాలామంది ఉన్నారు. అదే ప్లెయిన్ ఏరియాకు వస్తే, మైదానానికి వస్తే యానాదులు, ఎరుకల, సుగాలి, చెంచులు ఇలాంటి చాలా వర్గాలు ఇంకా ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని చూసినప్పుడు అటు మైదానం, ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో సమానంగా ఉన్నారు. కానీ మైదానంలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే, మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజన పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత నేను మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో చైతన్యం అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. నా ఉద్దేశం ఒకటే, గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులున్నాయి. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు వనరులు కూడా లేవు. కానీ అందరూ పైకి వస్తున్నారు, వీళ్ళు పైకి రాలేకపోతున్నారు. అందుకే ఆ రోజు నేను పెట్టింది చైతన్యం అనే పేరు పెట్టాను. చైతన్యంతో కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో పెను మార్పులు తేవాలని ఆ రోజు ప్రభుత్వం ముందుకు పోయాం. ఒక మాటలో చెప్పాలంటే కాఫీకి ప్రారంభించాం. అదే మారిగా ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలుంటే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకుని ఈరోజు ఏజెన్సీ ఏరియా ఉంది. ఇప్పుడు నేను చూశాను చాలామంది ఆర్గానిక్ ఆహార పదార్థాలు పండిస్తారు, ఏమాత్రం ఎరువు వేయకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండిస్తారు, చిరుధాన్యాలు పండిస్తారు. కొంతమంది అడవుల్లో ఉండే బ్రహ్మాండమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా, ధాన్యాలే కాకుండా మనం ఉత్పత్తి చేసే అడవుల్లో దొరికే వస్తువులైతే అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అంటే మెడిసినల్ వాల్యూ ఉండే చాలా వస్తువులు ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది.
ఈరోజు మనం ఇంకొక పక్క చూస్తే తేనె ఎక్కడా దొరకనటువంటి ఒక బ్రహ్మ